గతవారంలో మనము దేవుని యొక్క సన్నిధిలో మనుషుల వలన కలిగితే ఎవరు ఆటంకపరిచినా ఆగిపోతుంది, దేవుని వలన కలిగేదైతే ఎవరు కూడా ఆటంకపరచలేరు అని గమాలియేలు ద్వారా బోధించబడినటువంటి ఆ సంఘటన గురించి మనం జ్ఞాపకం చేసుకున్నాం. కనుక దేవుడు పనిచేసినప్పుడు ఎవరు కూడా దానిని ఆపలేరు, ఎవరు కూడా దేవునికి వ్యతిరేకంగా మనము కార్యము చేయలేమని దేవుని వాక్యంతో మాట్లాడటం మనం చూసాం. అయితే ఈరోజు దేవుని యొక్క లేఖనాల్లో కూడా మనం గమనిస్తూ ఉన్నప్పుడు, అదే అపోస్తల కార్యాల్లో దేవుని సంఘం విస్తరిస్తూ ఉండగా అక్కడ చాలా సనుగులాట అనేది ప్రారంభమైంది. ఎందుకంటే ఒకళ్ళిద్దరు ఉన్నప్పుడు బాగానే ఉంటా ఉంటుంది కదా, జనం పెరిగే కొంది మంది ఎక్కువయ్యే కొంది ఏమో మధ్యగా పలసన అవుతూ ఉంటుంది అని ఒక సామెత. అలాగే జుట్లు కొప్పులు ఎక్కువయ్యే కొంది తగులాట్లు అవుతూ ఉంటాయని ఒక సామెత. ఇప్పుడు ఏమైందంటే జనాలు ఎక్కువ అవుతా వచ్చారు, ఎక్కువయ్యే కొంది ఏమైంది, యూదులు ఉన్నారు, గ్రీకు మాట్లాడేటువంటి యూదులు ఉన్నారు. గ్రీకు మాట్లాడే యూదులు ఎవరయ్యా అంటే అన్య ప్రాంతాల్లోకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ పుట్టి పెరిగి తిరిగి యెరూషలేముకి వచ్చేటువంటి వారు దేవుణ్ణి నమ్మారు. యూదులైనటువంటి వారు దేవుణ్ణి నమ్మారు. ఇప్పుడు వారి మధ్యలో ఏమైందంటే చిన్న తగులాట మొదలైంది. కారణం ఏంటంటే మీరు ఎక్కడి నుంచో బయట నుంచి వచ్చిన వారు, మేము స్థానికులమే, లోకల్ నాన్ లోకల్ పోరాటం మొదలైంది ఇక్కడ. మేము ఇక్కడే ఉన్నటువంటి వారము, స్థానికులమే, మీరు బయట నుంచి వచ్చారు కనుక మాతో పాటు మీకు సమానమా అని వ్యతిరేకత అనేది ప్రారంభమైంది. 4వ అధ్యాయంలో బర్నబా ఏం చేశాడు, అందరూ కూడా ప్రేరేపించి వారికి ఉన్నటువంటి ఆస్తులు అమ్మి తీసుకొని వచ్చి అపోస్తలుల పాదాల దగ్గర పెట్టారు. కారణము అందరూ కూడా సమిష్టిగా కలిగి ఉండాలని, ఎవరు కూడా లేమి లేకుండా ఉండాలి, ఎవరు కూడా ఇబ్బందుల్లో ఉండకుండా ఉండాలని వారు అలా పనిచేశారు. సంఘం విస్తరించింది. ఆ సంఘం విస్తరించినప్పుడు మధ్యలో ఇలాంటి చిన్న చిన్న ఇబ్బందులు కలిగినాయి. అందుకు పెద్దలైనటువంటి వారు అపోస్తలు ఏం చేశారంటే, మేము దేవుని వాక్యము బోధించటం మానేసి ఈ భోజనం పెట్టడము, మీ మధ్యలో వచ్చిన తగులు తీర్చడం అనేది మాకు భావ్యం కాదు, కనుక మేము కొంతమందిని మీ మీద ఏర్పాటు చేస్తాం పెద్దలని అని చెప్పి 6వ అధ్యాయం అపోస్తల కార్యాల్లో సంఘములో పెద్దలైనటువంటి వారిని ఏర్పాటు చేశారు. ఎంతమందిని ఏర్పాటు చేశారా అంటే అక్కడ ఒక 7 పెద్దలను ఏర్పాటు చేయటం మనం గమనిస్తూ ఉంటాం. 7 అనేది ఎందుకు ఏర్పాటు చేశారంటే, 7 అనేది దేవుని యొక్క లేఖనాల్లో పరిపూర్ణమైనటువంటి సంఖ్యగా పిలువబడతా ఉంది. కనుక ఆ సంపూర్ణతని చూపించడానికి 7 పెద్దల్ని వారు ఏర్పాటు చేశారు. ఆ 7 యవనస్తులైనటువంటి వారు, మరి వారు ఎలాంటి వారయ్యా అంటే వారి జీవితాల్లో కొన్ని లక్షణాలు కలిగి ఉండాలని దేవుడు వారి ద్వారా చెప్పడం జరిగింది. వాటిని మనము అపోస్తల కార్యాలు 6వ అధ్యాయము 3వ వచనంలో మనం గమనిస్తూ ఉంటాము. కాబట్టి సహోదరులారా, వారి యొక్క లక్షణాలు ఏంటంటే, ఆత్మతోను జ్ఞానముతోను నిండినవై మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకొనడి అని చెప్పారు. ఆత్మతోను జ్ఞానముతోను నిండిన మంచి పేరు పొందిన 7 మనుషులను మీరు ఏర్పరచుకోండి, ఎందుకంటే వారు మీ మధ్యలో పరిచారకులుగా ఉంటారు. మేము వాక్యాన్ని పరిచయం చేస్తాము, వాక్యాన్ని మేము అందిస్తాము. ఆ పెద్దలైనటువంటి వారు సంఘములో ఉన్నటువంటి అదనాల్లో మరి సమిష్టిగా తింటూ ఉన్నారు వారందరూ కదా, వారి ద్వారా అందించబడతా ఉంది. వారిలో ఎవరయ్యా అంటే ఇక్కడ మనకి 7 మనకి జ్ఞాపకం చేస్తున్నారు. 5వ వచనంలో ఈ మాట జన సమూహం అంతటికి ఇష్టమైనందున వారు ఎలాంటి వారిని ఏర్పాటు చేస్తారట, విశ్వాసముతోను పరిశుద్ధాత్మతోను నిండుకొని వారు. ముందే చెప్పాడు వారి లక్షణాలు, ఆత్మతో జ్ఞానముతో నిండుకొని మంచి పేరు పొందినటువంటి వారు. ఆ తర్వాత ఇప్పుడేమంటున్నారు, విశ్వాసముతోను పరిశుద్ధాత్మతోను నిండుకున్నటువంటి వారట వారు. ఈ 5 లక్షణాలు వారి జీవితాల్లో ఉన్నట్లుగా అపోస్తలులు చూడమని చెప్పారు. అలాంటి వారిని ఏర్పాటు చేశారు. వారు ఎవరయ్యా అంటే స్టెఫను, ఫిలిప్పు, ప్రోకోరు, నీకానోరు, తీమోను, పర్మెనాసు, యూదుల మత ప్రవిష్టుడనగు అంతియోక వాడైన నికోల అనబడినటువంటి వారిని వారు ఏర్పాటు చేశారు అని ఇక్కడ దేవుని యొక్క లేఖనాల్లో జ్ఞాపకం చేయబడతా వచ్చింది.
కనుక ఏడుగురిని ఏర్పాటు చేశారు. వీరిలో ఆ దినాల్లో పెద్దగా ఏర్పాటు చేయబడ్డవాడు, ఈ లక్షణాలన్నీ కూడా ఎక్కువగా కలిగిన వాడు ఎవరయ్యా అంటే స్టెఫన్ అని రాయబడతా వచ్చింది. ఆ దినాల్లో స్టెఫను ఆ యొక్క గ్రీకు మాట్లాడేటువంటి యూదుడైనటువంటి వాడు, అతడు వేరే ప్రాంతంలో నుంచి వచ్చినవాడు కాదు, కానీ వారి పితరులు వేరే ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడ యెరూషలేములో స్థిరులైపోయిన తర్వాత అక్కడే ఆయన సుమారుగా క్రీస్తు శకము అంటే యేసు క్రీస్తు వారు జన్మించిన తర్వాత ఆ యొక్క క్రీస్తు పూర్వం అనేది ఒకటికి వచ్చింది, అక్కడ నుంచి క్రీస్తు శకములోనికి వచ్చింది. ఆ క్రీస్తు శకము 5వ సంవత్సరంలో ఆయన జన్మించినటువంటి వాడుగా చరిత్రలో కొన్ని ఆధారాలు మనకు రాయబడతా వచ్చింది. ఆ క్రీస్తు శకం 5లో జన్మించాడు. ఆయన దేవుని యొక్క పరిచర్య చేయటానికి మరి కృపతో బలముతో నిండిన వాడై ప్రజల మధ్యలో మహత్కార్యములను గొప్ప సూచక్రియలను ఆయన చేయించు. మరి ఇక్కడ లెబెత్తియా అనబడినటువంటి సమాజములోను, కురేనీల సమాజములోను, అలెగ్జాంద్రియుల యొక్క సమాజములోను, కిలికియా అందునటువంటి ఆసియా నుండి వచ్చినటువంటి వారికి కొందరికి స్టెఫను మాట్లాడటం ప్రారంభించాడు అని రాస్తున్నాడు. అతను వాక్యములో నిండినటువంటి వాడు, వాక్యముతో నింపబడినటువంటి వాడు, ఆత్మతో నింపబడిన వాడు, ఇంకా అంటాడు కృపతోను దయతోను కూడా అతడు నింపబడినటువంటి వాడు, బలముతో నింపబడినటువంటి వాడట. ఈ లక్షణాలన్నీ కలిగినటువంటి స్టెఫను దేవుని వాక్యాన్ని బోధిస్తూ ప్రారంభించాడు. పరిచారకులు అంటే వారు మొట్టమొదటి దేని కొరకు ఏర్పాటు చేయబడ్డారు? ఇక్కడ సంఘములో ఉన్నటువంటి వాక్యేతరమైనటువంటి కార్యాలు చేయటానికి, అంటే బోధ చేయటానికి మాత్రం కాదు కానీ మిగిలినటువంటి కార్యాలు చేయటానికి. బోధ అనేది ఇప్పుడు ఎవరు చేస్తున్నారు? ఇప్పుడు అపోస్తలులు చేస్తున్నారు. ఆ బోధ కాకుండా మిగిలిన కార్యక్రమాలు చేయటానికి పెద్దలను ఏర్పాటు చేశారు. అయితే ఆ పెద్దలైనటువంటి వారు ఆ యొక్క బోధ కాకుండా మిగిలిన కార్యక్రమాలు మాత్రమే కాదు కానీ బోధలో కూడా వారు నైపుణ్యులు కలిగినటువంటి వారుగా దేవుని వాక్యం మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తుంది. అందుకనే దేవుని లేఖనాలు చెప్తున్నాడు కదా, మనలో ప్రతి వారు కూడా దేవుని యొక్క పరిచారకులుగా ఉండాలి అని జ్ఞాపకం చేశాడు. దేవుని పత్రికలుగా మనం ఉండాలని పౌలు గారి ద్వారా హెచ్చరించబడ్డాం. ఇప్పుడు విశ్వాసి అని సేవకుడు అని భేదం లేదు, ఎందుకంటే అందరూ కూడా దేవుని పత్రికలు మనం ఇప్పుడు. కనుక వారు దేవుని వాక్యాన్ని బోధించటము, దేవుని వాక్యాన్ని తర్కించడం చేస్తున్నప్పుడు ఆ తర్కాన్ని ఎదుర్కోలేకపోయారు. వారు ఆ ఎదురొచ్చినటువంటి వారు ఆ తర్కాన్ని ఎదుర్కోలేకపోయారు. కనుక వారు ఇప్పుడు ఏం చేస్తారు అంటే ఈ స్టెఫన్ అని చెప్పబడినటువంటి అతని మీద నిందలు ఆరోపణ చేశారు. ఆ నిందలు ఆరోపణ చేయబడ్డప్పుడు 6వ అధ్యాయము 11, 13, 14 వచనాలు నిందలు మోపుతున్నప్పుడు వారు వీడు మోషే మీదను దేవుని మీదను దూషణ వాక్యములు పలుకుగా మేము వింటిమే. మొట్టమొదటి దూషణ ఏంటట? మోషే మీద దేవుని మీద దూషణ మాటలు పలికాడని చెప్పారు. ఆ తర్వాత 13వ వచనంలో మనం చూస్తుంటే అబద్ధపు సాక్షులు నిలవబెట్టి వారు ఈ మనుష్యుడు ఎప్పుడును పరిశుద్ధ స్థలమునందును మన ధర్మశాస్త్రమునకును విరోధముగా మాట్లాడుచున్నాడు. మొట్టమొదటి ఆరోపణ ఏం చేశారు? మోషేకి దేవునికి వ్యతిరేకంగా దూషణ చేశాడని. 2వది పరిశుద్ధ స్థలానికి ధర్మశాస్త్రానికి విరోధముగా మాట్లాడుతున్నాడని. మరలా 14వ వచనం 3వది చేస్తున్నారు కదా, మోషే మనకిచ్చినటువంటి ఆచారములను మార్చునని వీడు చెప్పగా మేము విన్నాము అని ఈ 3 ఆరోపణలు స్టెఫన్ మీద పలికారు. అప్పుడు స్టెఫను ఒక గొప్ప ప్రసంగం చేశాడు. ఇక్కడ ఆ ప్రసంగం ఏంటయ్యా అంటే 7వ అధ్యాయంలో మనకి 54వ వచనం వరకు కూడా మొదటి నుంచి రాయబడతా వచ్చింది. ఇందులో 3 సంఘటనలు స్టెఫను పలికాడు. ఏంటయ్యా అంటే మొట్టమొదటిది ఆయన పితరుల కాలం గురించి మాట్లాడాడు. మొదట వచనం దగ్గర నుంచి 14వ వచనం వరకు కూడా పితరుల గురించి ఆయన చెప్పుకుంటా వచ్చాడు. అందులో ఏం చెప్తున్నాడు, అబ్రహాము దగ్గర నుంచి మాట్లాడుతూ అబ్రహాము ఎలాగ పిలువబడ్డాడు, అబ్రహాము యొక్క జీవితం ఎలాగ నడిచింది, అబ్రహాము దేవునితో ఎలాగ జీవించాడు, అబ్రహాము నుంచి ఇస్సాకును, ఇస్సాకు నుంచి యాకోబును, యాకోబు నుంచి 12 మంది గోత్రకర్తలను దేవుడు ఇచ్చి
వారిని ఎలాగ నడిపించాడన్న విషయాన్ని వారు 70 మందిగా ఐగుప్తులోనికి కొనిపోబడ్డారన్న విషయాన్ని ఇక్కడ మొదటి నుంచి 16 వచనాల వరకు మాట్లాడాడు. ఆ తర్వాత 17 వచనం దగ్గర నుంచి 43 వచనం వరకు మనం చూస్తూ ఉన్నప్పుడు మోషే గురించి, అంటే ఐగుప్తుకి వెళ్ళిన దగ్గర నుంచి ఐగుప్తులో నుంచి మోషే యొక్క జీవితాన్ని మాట్లాడుతూ వచ్చాడు. ఆ 17 వచనం దగ్గర నుంచి 43 వరకు కూడా మోషే తన జీవితంలో ఎలా ఉన్నాడు, ఆ మోషే యొక్క కాలంలో జరిగిన సంగతులేంటి, మోషే ఎలాగా ఐగుప్తు యొక్క రాజు యొక్క కుమార్తె కుమారుడుగా పిలువబడ్డాడు, అక్కడి నుంచి 40 సంవత్సరాలు పారిపోయి అరణ్యములు ఎలాగ జీవించాడు, ఆ తర్వాత మోషే ఫరో ఎదుటికి ఎలా పంపించబడ్డాడు అన్న విషయాల్ని 43 వచ్చిన వరకు కూడా ఆయన మరి మాట్లాడుతున్నటువంటి విషయాలు, అంటే దేవుడు మోషేకి ఎలాగ ప్రత్యక్షమయ్యాడు, ఎలాగా దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని మోషే ప్రజలకు అందించాడన్న విషయాలు మాట్లాడాడు. ఆ తర్వాత 43 వచనం దగ్గర నుంచి 50 వచనం వరకు ఏమని మాట్లాడుతున్నాడా అంటే దేవుని యొక్క గుడారము గురించి, దేవుని యొక్క దేవాలయం గురించి మాట్లాడు. ఎందుకు మాట్లాడాడా అంటే వారు ఏమని ఆరోపణలు చేస్తారు అతని మీద, వీడు మోషేకును దేవునికి వ్యతిరేకముగా దూషణలు ఆడారని చెప్పాడు, కనుక నేను దూషణలు ఆడలేదు నాయన, మీ యొక్క మన యొక్క పితరులైనటువంటి తన యొక్క అబ్రహాం యొక్క జీవితం గురించి నేను మాట్లాడుతున్నాను, అబ్రహాంతో దేవుడు ఎలాగా మసులుకున్నాడో నేను చెప్తున్నానని చెప్పి ఆ మొదటి పితరుల గురించి మాట్లాడాడు. రెండవ ఆరోపణ ఈ పరిశుద్ధ స్థలము గురించి ధర్మశాస్త్రానికి విరోధముగా మాట్లాడాడు అన్నాడు. కనుక ఇప్పుడు మోషే గురించి, మోషే ద్వారా ఇవ్వబడ్డటువంటి ధర్మశాస్త్రం గురించి ఆయన మాట్లాడాడు. మూడవది ఏమని చెప్పాడు, ఆ గుడారము అంటే మోషే తెచ్చినటువంటి ఆచారాలు, మోషే ఇచ్చినటువంటి పద్ధతులు మార్చివేస్తున్నాడని చెప్పాడు. అందుకు ఇక్కడ స్టెఫన్ ఎవరు మాట్లాడుతున్నా అంటే గుడారము గురించి ప్రత్యక్షపు గుడారము, తర్వాత దేవాలయం గురించి మాట్లాడుతున్నాడు. ఈ దేవాలయం అనేది మనుషుల చేత కట్టబడింది, కానీ మనుషుల చేత కట్టబడినటువంటి దేవాలయము, మరి పౌలు గారు 1 కొరింథీ పత్రిక 3:16 వచనం చెప్పినట్లుగా మీరు దేవుని ఆలయం ఉన్నారని మీరు ఎరగరా, దేవుని ఆత్మ మీలో నివసిస్తుందని మీరు ఎరగరా అని అక్కడ మాట్లాడేటువంటి విషయాన్ని గురించి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. అన్నాడు కదా, మనుషుల చేత ఏర్పాటు చేయబడినటువంటి దేవాలయం ఇది. కాబట్టి ముష్కరులారా, ఇప్పుడు మీ చెవులను దేవుని వాక్యానికి లోబర్చుకోండి, మీ హృదయాలను దేవుని వైపు త్రిప్పండి అని స్టెఫను మాట్లాడుతున్నప్పుడు యూదా మత పెద్దలకి కోపం కలిగింది. వారందరూ కూడా ఏం చేశారంటే అత్యాగ్రహముతో ఆయనను చంపాలనుకున్నారట. కనుక ఇక్కడ ఎప్పుడైతే వారు ఆయన చంపాలనుకున్నారో వెంటనే స్టెఫన్ యొక్క జీవితంలో ఒక గొప్ప సంఘటన మనం చూస్తున్నాం. 51 నుంచి మనం చదువుతా ఉంటే ముష్కరులారా మీ హృదయములను మీ చెవులను దేవుని వాక్యమునకు లోబర్చు కొనని వారలారా, మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచూ ఉన్నారు. గమనించారు ఇక్కడ, మీరు ఎవరిని ఎదిరిస్తున్నారంటే నన్ను కాదు, మీరు పరిశుద్ధాత్మను ఎదిరిస్తున్నారు. పూర్వకాలం అంతా కూడా మనుషులు ఎవరిని ఎదిరించారట, ఇశ్రాయేలు ఎవరిని ఎదిరించారు, దేవుణ్ణి ఎదిరించారు. కానీ ఇప్పుడు దేవుణ్ణి కాదు కానీ దేవుని యొక్క పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు. పేతురు కూడా అననీయ సపీరులతో ఏమని మాట్లాడాడు, మీరు పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా అబద్ధము చెప్పనేలా, దేవునితో కాదు దేవుని యొక్క ఆత్మకు అబద్ధం చెప్పారని చెప్పాడు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నా అంటే మీరు పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, ఎదురు తిరుగుతున్నారు. అందుకనే యేసు ప్రభువు ఒక మాట చెప్పాడు, మనుష్య కుమారుణ్ణి దూషించిన వాడికి క్షమాపణ ఉండదు కానీ పరిశుద్ధాత్మను దూషించే వాడికి క్షమాపణ అనేది ఉండదు అని చెప్పాడు. వాడు అగ్నిగుండంలో పడవేయబడతారని చెప్పాడు. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క సన్నిధిలో స్టెఫను మాట్లాడుతున్నప్పుడు వారు చాలా ఆగ్రహించారు, వారు కోపం తెచ్చుకున్నారు, ఆయనను చంపాలనుకున్నారు. కానీ వెంటనే ఏమైంది తెలుసా,
స్టెఫన్ యొక్క జీవితంలో ఒక గొప్ప సంఘటన మనం చూడబోతా ఉన్నాం. ఆయన మీరు యేసు క్రీస్తు వారిని ప్రవక్తలను చంపారు, మొట్టమొదటి దేవునికి వ్యతిరేకులుగా ఎదురు తిరిగారు ఐగుప్తులో ఆ యొక్క మార్గం అంతట్లో. ఆ తర్వాత ప్రవక్తలను పంపాడు దేవుడు, వాళ్ళను కూడా మీరు హింసించారు, చంపారు. ఆ తర్వాత తన ప్రియకుమారుడైన యేసు క్రీస్తు వారిని పంపించాడు. అయితే ఆయనను మీరు పట్టుకొని చంపి ఆయన యొక్క ప్రాణాన్ని తీసి రక్తాన్ని మీ మీద మోపుకున్నారు అని చెప్పినప్పుడు వాళ్ళు అత్యాగ్రహం పొందారు. స్టెఫనును కొట్టాలని చంపాలని వారు ప్రయత్నం చేశారు. అప్పుడు స్టెఫను మాట్లాడుతున్నాడు కదా, ఆయన ఏం చూస్తున్నాట, 54వ వచనం దగ్గర నుంచి మనం గమనిస్తా ఉన్నట్లయితే, వారు ఈ మాటలు విని కోపముతో మండిపడి అతను చూసి పండ్లు కొరుకుతున్నారట. ఎందుకయ్యా అంటే ఆ యొక్క స్టెఫను చెప్పినవి వారికి బాధను కలిగించు, స్టెఫను చెప్పినవి వారి జీవితాల్లో ఇబ్బంది అనిపించినాయి. ఏమైతే వారు జరిగించారో వాటినే చెప్పాడు ఇక్కడ స్టెఫను. అందుకనే దేవుడు పాత నిబంధనలో చాలాసార్లు జ్ఞాపకం చేసిన మాట ఏంటంటే, మీరు పరుషముగా మాట్లాడొద్దు మాతో, మీరు మాతో మృదువుగానే మాట్లాడండి కానీ పరుషమైన వాక్కులు మాతో పలకొద్దని ఎలా పలుకుతున్నారని అడుగుతున్నాడు దేవుడు. పరుషం అంటే ఏంటి, కఠినముగా ఉండేవి, కోపం తెప్పించేవి, కఠినముగా కోపం తెప్పించే మాటలు మాతో మాట్లాడొద్దు మీరు, మాతో సులువుగా మెత్తగా మృదువుగా ఉజ్జగించినట్లు మాట్లాడారు మనం అడుగుతూ ఉన్నారనమాట. కొంతమందికి దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టు చెప్తే బాధ కలుగుతుంది. వాళ్ళు ఏమంటారంటే, మాకు ఇలా వద్దండి, మాకు ఎప్పుడు కూడా బ్లస్డ్ గాస్పల్ కావాలి, ఆశీర్వదించబడేటువంటి సువార్తే కావాలి మాకు. ఆ సువార్త ఏదయ్యా అంటే, నువ్వేం చేసినా సరే దేవుడు నిన్ను దీవిస్తాడని చెప్పాలి, నువ్వు దేవునికి కానుకలు ఇస్తే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడని చెప్పాలి, నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నప్పటికి కూడా ఆయనకు ఒకసారి నువ్వు ప్రార్థన చేస్తే నిన్ను దేవుడు గొప్పవాడిగా చేస్తాడని చెప్పాలి. అది బ్లస్డ్ గాస్పల్. నువ్వు ఎలాంటి స్థితిలో జీవించినప్పటికి కూడా నువ్వు దేవునికి ఇచ్చే ఇస్తే దేవుడు నిన్ను ఆశీర్విస్తాడు. అది మృదువుగా మాట్లాడతాం, కానీ ఇక్కడ యేసు ప్రభువారు మృదువుగా మాట్లాడలేదు, స్టెఫను కూడా మృదువుగా మాట్లాడతలేదు. వాళ్ళు ఏమి చేశారో అదే చెప్తున్నాడు. కానీ వాళ్ళు దాన్ని విన్నాక ఏం చేశారంటే, అత్యాగ్రహంతో ఏమయ్యారట, వాళ్ళు పండ్లు కొరికారట. ఎందుకయ్యా అంటే, మనం దేవుని లేఖనాలు మనం గమనిస్తూ ఉన్నప్పుడు ఇక్కడ మనం కీర్తన గ్రంథంలో 35వ కీర్తన 16వ వచనం మనం చూస్తూ ఉంటే, అత్యాగ్రహముతో దూషణలాడు వరద మోతుల వలె వారు నా మీద పండ్లు కొరుకుతూ ఉన్నారట. దావీదు మాట్లాడుతున్నాడు ఇక్కడ, వరద మోతుల్లాగా వారు నా మీద పండ్లు కొరుకుతున్నారు, దూషణలాడతా. అదే ఇక్కడ స్టెఫను మీద కూడా వారు జరిగిస్తూ ఉన్నారు. ఆ పండ్లు కొరుగుతూ ఏం చేస్తారంట, 55వ వచనంలో, అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకున్న వాడై ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండటను చూచెను. హల్లెలూయా! చాలా గొప్ప సంఘటన ఇక్కడ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ యొక్క 55వ వచనంలో ఆకాశములో తెరవబట్టం చూస్తున్నాడట. ఆకాశం తెరవబట్టం మనం చూస్తే మనం భయపడి చచ్చిపోతాం. కానీ ఇక్కడ స్టెఫను వారు పండ్లు కొరుగుతూ ఆయన మీద కోప్పడతా ఉంటే ఆయన ఏం చేశాడు, ఆత్మతో పరిశుద్ధాత్మతో నిండుకొని ఆకాశం వైపు చూశాడట. ఆకాశం వైపు ఎందుకు చూశాడు, దేవుని కోసం చూశాడు. దావీదు అంటాడు కదా, కొండల తట్టు నా కనులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చిందా అంటున్నాడు. కొండల మీద ఆకాశంలో ఉన్నటువంటి నీ వలన నాకు సహాయము కలుగును అని మాట్లాడుతున్నాడు కీర్తనలో. అయితే ఇప్పుడు స్టెఫను కూడా ఆకాశం వైపు చూస్తున్నాడు. పౌలు గారు కొలసి పత్రికలో 3వ అధ్యాయం రాస్తున్నాడు, మీరు భూ సంబంధమైన వాటి మీద కాక పర సంబంధమైన వాటి మీద మీ మనసును ఉంచుకోండి. అక్కడ దేవుడు ఉన్నాడు, దేవుడి సింహాసనం ఉందని జ్ఞాపకం చేస్తాడు. ఆ సింహాసనం దేవుడు ఆశ్రయించి ఉన్నాడని జ్ఞాపకం చేస్తున్నాడు. అయితే ఇప్పుడు ఇక్కడ స్టెఫను ఆకాశం వైపు తేరి చూడంగానే ఆకాశము తెరవబడిందట, మనుష్య కుమారుడు ఆయన కనపడుతున్నాడట, దేవుని కుడిపార్శ్వమందు మనుష్య కుమారుడు నిలుచున్నాడట. బైబిల్లో రాయబడినటువంటి సంఘటనలో కొత్త నిబంధనలో చాలా విచిత్రమైన సంఘటన ఇది. ఎందుకంటే బైబిల్ అంతట్లో కూడా మనకేమని రాయబడతంటే, యేసుక్రీస్తు వారి మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు ఆసీనుడై ఉన్నాడు.
ఆశ్రుడు అంటే కూర్చొని ఉంటాం. ఆశ్రుడు అంటే కూర్చొని ఉంటాం దేవుని యొక్క సింహాసనం మీద. ఆయన కూర్చొని ఉన్నాడు ప్రణనంతంలో కూడా మనకు రాయబడతా ఉంటుంది అది. అయితే ప్రణనంలో ఒకసారి మనకు రాయబడుతుంది ఆయన లేచి నిల్చున్నాడని. ఎందుకయ్యా అంటే ఆ యొక్క హతసాక్షుల యొక్క ఆత్మలు పిలువబడ్డప్పుడట ఆయన లేచి నిల్చున్నాడు. అలాగే ఇక్కడ కూడా ఏమవుతుందంట, ఆయన దేవుని కుడిపార్శ్వమందు నిలుచున్నాడట. ఎందుకు నిలుచున్నాడంటే స్టెఫన్ ఇప్పుడు చంపబడబోతా ఉన్నాడు. స్టెఫను తన ప్రాణాన్ని దేవునికి అప్పగించబడబోతా ఉన్నాడు. ఆ ప్రాణాన్ని స్వీకరించడానికి తన కుమారుడు కొరకు లేచి నిల్చున్నాడు. ఎందుకు, దేవుడు తన పిల్లల విషయంలో ఎంతో శ్రద్ధ కలిగిన వాడని జ్ఞాపకం చేస్తున్నాం. మత్తయి సువార్తలో మనకి దేవుడు ఏం చెప్పాడు, ఇదిగో ఎవడైనా మిమ్మల్ని నిందించినప్పుడు హింసించినప్పుడు దూషించినప్పుడు మీరు ఏం చేయమన్నాడు, సంతోషించి ఆనందించండి, పరలోకములో మీ కొరకు ఫలము అధికమవుతుందని చెప్పాడు. ఇప్పుడు స్టెఫను కూడా ఆనందపడుతున్నాడు, దేవుని దగ్గర వెళ్ళబోతున్నాడని తెలుసుకున్నాడు. ఆయన పరిశుద్ధాత్మతో నిండిన వాడై ఆకాశం తేరి చూడగా ఆకాశం తెరవబడింది, దేవుని యొక్క సింహాసనం కనపడతా ఉంది. దేవుడు సింహాసనం మీద కూర్చొని ఉంటే ప్రక్కన యేసుప్రభువారు నిలుచున్నాడట. ఆ నిలుచున్నటువంటి ఆ యేసుప్రభువారు స్టెఫను కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. 57వ వచనంలోకి వచ్చినప్పుడు అప్పుడు పెద్దలు పెద్దగా కేక వేసి చెవులు మూసుకొని ఏకముగా అతని మీద పడి పట్టణపు వెలుపలకు తీసుకొని వెళ్ళి రాళ్ళు రువ్వి చంపి అని మాట్లాడుతున్నాడు. వెంటనే అక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఏం చేశారట, పెద్దగా కేకలు వేశారట, చెవులు మూసుకున్నారట, కేకలు వేసి చెవులు మూసుకున్నారు. ఇదే పరిస్థితి సుమారు ఒక 1 సంవత్సరం క్రితం యేసుప్రభువారు కూడా వారి ఎదుట నిలబెట్టబడ్డాడు. యేసుప్రభువారిని కూడా వాళ్ళు అలాగే దూషించారు. యేసుప్రభువారిని కూడా వారు అలాగే ఎదురు నిలబడి సిలువైన కేకలు వేశారు. వాళ్ళు చెవులు మూసుకొని వీడు దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు కనుక, దైవ దూషణ చేశాడు కనుక, మోషే ధర్మశాస్త్రాన్ని పాడు చేశాడు కనుక, ఈ దేవాలయాన్ని పడగొట్టి మరి 3 దినాల్లో కడతాడని చెప్పాడు కనుక వీడిని సిలువేయమని చెప్పి కేకలు వేశారు. యేసు ప్రభు వారిని ఎదుట ఇలాగే జరిగింది. అదే సంఘటన ఇప్పుడు స్టెఫను ఎదుట జరుగుతూ ఉంది. ఆ స్టెఫను మరి మాట్లాడుతున్నప్పుడు వారు కేకలు వేసి పండ్లు కొరికి అత్యాగ్రహాన్ని తెచ్చుకొని మరి చెవులు మూసుకొని పట్టణము వెలుపలకు తీసుకొని పోయి ఏం చేశారట, రాళ్ళు రువ్వి కొట్టి చంపారట. వాడు రాళ్ళు రువ్వి కొట్టి చంపారు. ఎందుకయ్యా అంటే ఎవడనైనా సరే చంపవలసి వచ్చినప్పుడు పట్టణములో చంపడానికి వీల్లేదు. లేవీ కాండములో మనం గమనిస్తూ ఉంటే 24వ అధ్యాయం 13 నుంచి 16 వచనాల వరకు మోషే ధర్మశాస్త్రంలో రాయబడిన సంఘటన లేవీ కాండము 24వ అధ్యాయం 13 నుంచి 16 వచనం. అప్పుడు యెహోవా మోషేకు ఇలా సెలవిచ్చను, చెప్పించిన వారిని పాలెము వెలుపలకి తీసుకొని వెళ్ళి వారి శాపవచనములను వినిన వారందరూ వారి తల మీద తమ చేతు నుంచి తర్వాత సర్వ సమాజము రాళ్లతో వారిని చావగొట్టవలెను. ఎందుకట, దూషించబడ్డారు కనుక, శపించబడ్డారు కనుక, శపించబడిన వారిని పాలెము లోపల చంపడానికి వీల్లేదు. అది ఆ పట్టణము అంటే దేవుడిచ్చినటువంటి వాగ్దాన దేశములో ఎవరిని కూడా చంపే అధికారం కానీ హక్కు కానీ వాళ్ళకి లేదు. ఎవరైనా చంపాలంటే ఏం చేయాలంట, దూషణం చేసినప్పుడు పాలెనికి వెలుపలు తీసుకెళ్ళాలి. అందుకని యేసుప్రభు వారిని కూడా దూషించారు కనుక, నిందలు మోపారు కనుక పాలెమునకు వెలుపల గమనికి వెలుపల ఆయనను సిలువ వేశారు. అలాగే ఇక్కడ స్టెఫన్ను కూడా పాలెనికి వెలుపలకు తీసుకొని పోయి గవ్వబా లాక్కొని అవతలకి వెళ్ళి అక్కడ రాళ్ళు కొట్టి చంపుతూ ఉన్నారు. ఈ చంపుతున్నప్పుడు అక్కడ ఒక గొప్ప ప్రార్థన చేశారు. యేసు ప్రభువారు ఎలాగైతే ప్రార్థించాడు,
యేసు ప్రభువారు ఎలాగైతే ప్రార్థించాడో అదే ప్రార్థన ఇక్కడ స్టెఫను కూడా చేస్తున్నాడు. యేసు ప్రభువారు సిలువ వేసినప్పుడు లూకాసు వార్త 23:34 వచ్చింది, యేసు తండ్రి వీరేమి చేయించున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించమని చెప్పాను. యేసు ప్రభువారు ఏమని ప్రార్థన చేశాడు? ఆ సిలువలో వేలాడుతూ తండ్రి వీరేమి చేయించున్నారు వీరెరగరు కనుక వీరిని క్షమించమని చెప్పాడు. అయితే అదే ప్రార్థన ఇప్పుడు స్టెఫను కూడా చేస్తున్నాడు. ఏమని చేస్తున్నాడు? ప్రభువా వారి మీద ఈ పాపమును మోపొద్దు అని గొప్ప శబ్దముతో పలికెను. తండ్రి వీరి మీద ఈ పాపాన్ని మోపొద్దు. వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళకి తెలియదు. నువ్వు చెప్పినట్టుగా, నువ్వు ప్రార్థించినట్టుగా, సిలువలో నువ్వు పలికినట్టుగా వారు ఏం చేస్తున్నారు వారికి తెలియదు. కనుక ఈ పాపాన్ని వారి మీద మోపొద్దని గట్టిగా ప్రార్థన చేశాడు ఆయన. ఆ ప్రార్థన చేసి వారు రాళ్ళు పెట్టి కొట్టుతుంటే, చంపుతుంటే, మొట్టమొదటగా దేవుని నిమిత్తము హింసించబడ్డవాడు, మొట్టమొదటగా దేవుని నిమిత్తము చంపబడినటువంటి హతసాక్షి ఆ స్టెఫను. ప్రభు మత్తయిస్వార్తలో జ్ఞాపకం చేసినట్టుగా మీ శత్రువులు మిమ్మల్ని నిందించినప్పుడు, దూషించినప్పుడు, అబద్ధ సాక్ష్యం పలుకుతున్నప్పుడు, మిమ్మల్ని కొట్టుతున్నప్పుడు వారి కొరకు ప్రార్థన చేయండి అని చెప్పాడు. కనుక యేసు ప్రభు చెప్పినట్లుగా స్టెఫన్ ఇక్కడ వారి నిమిత్తము ప్రార్థన చేస్తున్నాడు. తండ్రి ఈ పాపము వారి మీద మోపొద్దు అని ప్రార్థన చేశాడు యేసు ప్రభు. ఆ తర్వాత మనం గమనిస్తూ ఉంటే ఆయన కొట్టి చంపుతున్నప్పుడు ఆ తన ప్రాణాన్ని దేవునికి అప్పగించాడు. లూకాసువార్త 23:46 చదివాం కదా, తండ్రి నా ఆత్మ నీ చేతికి అప్పగించుచున్నానని. ప్రభువు తన ఆత్మను ఎవరికి అప్పగించాడట? తండ్రికి అప్పగించాడు. ఎందుకంటే దేవుడు మనకి ఆత్మనిచ్చాడు. దేవుడు మనకి ఇచ్చిన ఆత్మ ఎవరికి అప్పగించాలి? దేవునికి అప్పగించాలి. అంతేగాని సాతానికి అప్పగించడానికి వీలు లేదు. ఆ మాట దావీదు కూడా 31:5 అదే చెప్పాడు, నా ప్రాణాన్ని నీకు అప్పగిస్తున్నాను ప్రభు అని చెప్తున్నాడు. మరి ప్రసంగిలో కూడా జ్ఞానైన సొలొమోను అనేదే మాట్లాడుతున్నాడు, దేవుడు మనకు ఆత్మనిచ్చాడు కనుక ఆ ఆత్మను తిరిగి దేవునికి మనము అప్పగించాలి. కనుక ఇప్పుడు స్టెఫను కూడా తన ఆత్మను దేవునికి అప్పగించుతున్నాడు. ఆ అప్పగించి ఆయన ఏం చేశాడంట, రాళ్లతో కొట్టతా ఉన్నప్పుడు 60 ప్రభువా వీరి మీద ఈ పాపము మోపకమని గొప్ప శబ్దముతో పలికి ఈ మాట పలికి అతడు నిద్రించాడు. అంటే ప్రాణాన్ని అప్పగించాడు. ఇక్కడ చనిపోలేదు అన్నాడు. ఏమన్నాడు? నిద్రించాడు. యేసు ప్రభు చనిపోయిన తర్వాత ప్రభువులో చనిపోయిన వారందరూ కూడా నిద్రించినట్లు ఆ మాటలు ఎప్పుడో తర్వాత రాయబడ్డాయి ప్రకటన గ్రంథంలో యోహాను గారి ద్వారా. ప్రభువునందు మృతులు కాదు వారు నిద్రించారని రాశాడు. అయితే ఇప్పుడు స్టెఫను గురించి మాట్లాడుతుంటాడు కదా, ఆయన తన ఆత్మను అప్పగించి నిద్రించాడు, ప్రభువులో నిద్రించాడట. అయితే మొట్టమొదట హతసాక్షిగా చేయబడ్డవాడు స్టెఫను, మొట్టమొదటగా పరిచయం చేయటానికి పిలవబడ్డవాడు స్టెఫను. ఇక్కడ మనం గమనించినట్లయితే స్టెఫన్ అనే పదానికి అర్థం ఏంటయ్యా అంటే కిరీటము, గౌరవం అని అర్థం అన్నమాట. కిరీటము, గౌరవము. ఆయన 29 జీవించాడు. యేసు ప్రభువారు 33.5 జీవించాడు. కానీ ఈయన 29 జీవించి 5వ సంవత్సరంలో జన్మించి 34వ సంవత్సరంలో ఆయన హతసాక్షిగా చేయబడ్డాడు. యేసు ప్రభువారు తర్వాత పుట్టాడు. యేసు ప్రభువారు చనిపోయిన తర్వాత ఆయన క్రీస్తు కొరకు ఆయన చంపబడినటువంటి మొట్టమొదటి హతసాక్షి. ఆ హతసాక్షి యొక్క రక్తము సౌలు అనేటువంటి అతని పాదాల దగ్గర ఉంచబడింది. యేసు ప్రభువారు చనిపోయినప్పుడు అందరూ వాడు ఏమన్నారు, వారి రక్తము యొక్క అపరాధము మా మీదను మా పిల్లల మీద ఉండును కాక అని కోరుకున్నారు. ఇక్కడ సౌలు అనేటువంటి యవనస్తుడు దగ్గర పాదాల దగ్గరట ఎవరైతే రాళ్ళు పెట్టి కొట్టి చంపారో, రక్తాన్ని చిందించారో, ఆ రక్తము చింది ఎవరి మీద పడింది, ఆ రాళ్ళు వేసిన మీద వారి మీద పడింది. ఆ వస్త్రాలు తీసేయాలి, ఆ వస్త్రాలతో పాలిలోకి రాకూడదు కాబట్టి ఆ వస్త్రాలు తీసేసి ఏం చేశారు, అక్కడ కూర్చున్నటువంటి ఒక యవనస్తుడైనటువంటి
సౌలని పిలవబడ్డటువంటి ఆ యవనస్తుని యొక్క పాదాల దగ్గర ఆ వస్త్రాలు పెట్టారట. పెట్టి వారు వస్త్రాలు మార్చుకొని స్నానం చేసి సాయంకాలం వరకు పాలయానికి వెలుపులుండి సాయంకాలం అయిపోయిన తర్వాత వారు పాలిపులోకి రావాలి. అది మోషే యొక్క ధర్మశాస్త్రం. అయితే ఇక్కడ స్టెఫను మొట్టమొదట మరి ఆ పరిచర్యలో మొదటి వాడుగా ఉన్నాడు. ఆ మొదటి పరిచర్య చేయటానికి వచ్చినటువంటి వాడు దేవుని సువార్తను ప్రకటించి మొదటి హతసాక్షిగా చేయబడ్డాడు. క్రీస్తు నిమిత్తము చంపబడ్డాడు అతను. నా నిమిత్తము మీ ప్రాణము అప్పగించబడాలి అని చెప్పాడు ప్రభు. ఎవడైనా సరే నా నిమిత్తము తన ప్రాణాన్ని ఇవ్వటానికి వెనుకాడితే వాడికి పరలోకంలో స్థానం లేదని చెప్పాడు ప్రభు. అయితే ఇక్కడ ప్రభు నిమిత్తము తన ప్రాణాన్ని అప్పగించి హతసాక్షిగా చేయబడ్డటువంటి స్టెఫను యొక్క జీవితము ఈరోజు మనకి ఒక సాదృశ్యంగా ఉంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని కొరకు చంపబడి, దేవుని కొరకు హతసాక్షిగా చేయబడి, ప్రాణాన్ని అప్పగించి పరలోకములో ఆయన చేర్చబడటానికి తండ్రి అయిన దేవుని యొక్క కుడిపార్శ్వాన కూర్చున్నటువంటి యేసు ప్రభు వారు లేచి నిలిచి ఆయనకు స్వాగతాన్ని పలికారు. ఎవరైనా గొప్పవారు వస్తూ ఉన్నప్పుడు, ఎవరన్నా మనకంటే అధికులు వస్తూ ఉన్నప్పుడు ఏం చేస్తాం మనం? లేకపోతే ఎవరైనా మనం గౌరవంగా పిలిచినప్పుడు ఏం చేస్తాం మనం? లేచి నుంచొని వాళ్ళని ఆహ్వానిస్తాం కదా. ఇప్పుడు యేసు ప్రభు వారు కూడా పరలోకములో తండ్రి అయిన దేవుని యొక్క సింహాసనం దగ్గర లేచి నిలబడి స్టెఫనుకే ఆహ్వానాన్ని పలికాడు. అలాంటి గొప్ప జీవితము స్టెఫను జీవితంగా మనం చూస్తూ ఉన్నాం. కిరీటము, గౌరవం అనే అర్థం ఇచ్చేటువంటి ఆ పేరు కలిగినటువంటి స్టెఫను ఇప్పుడు హతసాక్షిగా చేయబడి చనిపోయి ఆయన ప్రభు యొక్క పాదాల దగ్గర మరి స్వీకరించబడినటువంటి వాడై దేవుని యొక్క సన్నిధిలో సంఘానికి మూలమైనటువంటి వాడుగా ఉన్నాడు. యేసు ప్రభు వారు అందరి కొరకు చనిపోతే, మానవులందరి పాపాల కొరకు చనిపోతే అందులో నుంచి సంఘం అనేది ప్రారంభమైంది. అయితే ఆ సంఘము ప్రారంభమైనప్పుడు ఆ సంఘము ప్రారంభములో విస్తరించబడటానికి అధికముగా అనేకమైనటువంటి ఆత్మను సంపాదించడానికి స్టెఫను చనిపోయాడు. గోధుమ గింజ భూమిలో నాటబడితేనే కానీ అది చనిపోతేనే కానీ అది విస్తారమైన గింజలు ఇవ్వదు, పంటని ఇవ్వదని ప్రభువు చెప్పినట్లుగా స్టెఫను చనిపోయిన తర్వాత ఇప్పుడు సంఘం అనేది భూదిగంతాలకు విస్తరించింది. అలాంటి గొప్ప పరిచర్య చేసినటువంటి ఆ స్టెఫను మొదటి క్రైస్తవ హతసాక్షిగా ఉన్నాడు. ఈరోజు ఆయనను జ్ఞాపకం చేసుకున్నాం. సంఘమును కాయటానికి, వాక్యాన్ని చెప్పడానికి అపోస్తలు ఉండగా దాన్ని నడిపించడానికి పెద్దలను ఏర్పాటు చేశారు. అందులో స్టెఫను మొదటివాడు, సంఘానికి మొట్టమొదటి పెద్ద. ఇప్పుడు 7వ అధ్యాయంలో ఆ స్టెఫను దేవుని నిమిత్తము హతసాక్షిగా చేయబడ్డాడు. అలాంటి గొప్ప ఆధిక్యత భాగ్యాన్ని ఆయన పొంది ఆయన ప్రభు నిమిత్తం చనిపోయాడు. మనము కూడా శ్రమ కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు, ఇబ్బంది కలిగినప్పుడు దేవుని నిమిత్తం వాటిని అనుభవించడానికి మనం జంకకుండా, వెనుకాడకుండా, పారిపోకుండా ప్రభు కొరకు నిలబడి జీవించగలిగినటువంటి వారంగా మనం ఉండాలని దేవుడు కోరుతున్నాడు. అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించేట్లుగా, ఆయన సన్నిధిలో సాక్షిగా ఉంచేట్లుగా దేవుని దగ్గర ప్రార్థన చేసుకుందాం. అందరి తలలో ఉంచి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, నిత్యులకు దేవా, నీ పాదాలకు వందనాలు స్తోత్రాలు నాయన. ఇది నాన్న చేరి వచ్చిన మా అందరికీ నీ కృప అనుగ్రహించమని, బలపరచమని ప్రార్థిస్తున్నాము. దేవా, నీ మాటలు మా జీవితాల్లో మేలు కలుగునట్లుగా ఆత్మశక్తిని దయచేయమని అడుగుతున్నాం. దేవా, సంఘములో పెద్దలను ఏర్పరిచి నాన్న వారిలో దేవా స్టెఫను ద్వారా దేవా మీరు జరిగించిన అద్భుతాలు, ఆశ్చర్యాలు, అతను కనపరిచిన జ్ఞానము నానా అదిగో వాటిని ఎవరు కూడా మరి తాళలేకపోయారు. అయితే ప్రభా, నీ నిమిత్తమై ప్రభా శ్రమ కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు నీ నుంచి దూరంగా పారిపోయేటువంటి వారంగా మేము ఉండకుండా మా జీవితాల్లో ఎల్లప్పుడూ నిన్ను వెంబడించగలిగినట్లుగా, మమ్మల్ని నిందించు వారిని, మమ్మల్ని శ్రమ పెట్టు వారి కొరకు ప్రార్థించే వారంగా మేము ఉండటానికి మాకు సహాయం చేయండి. స్టెఫను వలె ప్రభా నీ కొరకు జీవించగలిగేటువంటి భాగ్యాన్ని మాకు దయచేయమని అడుగుతున్నాం. నీ కృపని కాపుదలను మాకు అనుగ్రహించండి నాయనా. నీ రక్తము ద్వారా సంఘము స్థాపించబడి ఉండగా
నీ భక్తులకు కలిగినటువంటి ఆ గొప్ప ఆత్మశక్తిని నాన్న మేము కూడా కలిగినటువంటి వారమై నీ నిమిత్తం ముందుకు సాగటానికి సహాయం చేయమని కోరుతున్నాం. ప్రతి వారము దేవా నీ యొక్క సాక్షులంగా జీవించగలిగే అవకాశాన్ని మాకు దయచేయండి, నడిపించండి. నీ నామానికి మీరే మహిమా ఘనత ప్రభావాలు ఆరోపించుకుంటూ నీ దివ్యమైన ఆశీర్వాదాలు మా అందరి మీద కుమ్మరించమని మా ప్రభు రక్షకుడు అయినటువంటి యేసు క్రీస్తు వారి పేరట వేడుకొని ప్రార్థన చేయించున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, తన కుమారుడు పరిశుద్ధుడు ప్రభువైన యేసు క్రీస్తు వారి నుండి, పరిశుద్ధాత్మ నుండి కృపా కనికరము సమాధానము ఇప్పుడు సదాకాలము మనందరికీ తోడుగా ఉండి స్టెఫన్కి ఇచ్చినటువంటి ఆశీర్వాదాలు మనకు కూడా దేవుడు అనుగ్రహించి నడిపించి సహాయం చేయను గాక. ఆమేన్. అందరికి వందనాలు. దేవుడు దీవించి బలపరచి నడిపించాడు.